మీరు నిజం చెప్పండి, ఏ వయస్సులో కత్తి పట్టాడు? వంగవీటి రాధని చంపాలని చెప్పి మీరు రెక్కి నిర్వహించిన మాట వాస్తవం కదా? ఇలాంటి తల్లి లాంటి పార్టీని ధ్వంసం చేశారు కదా మీరు కొంతమందిని. అప్పుడు మీకు మనసు ఎలా అంగీకరించిందండి? వర్తమాన చరిత్రలో మీరేం నిలువెత్తు శాంతి స్వరూపుడు? కొడితే కొడతాం తప్ప తన్ను తిరిగి కూర్చో. విజయవాడ మీద 35 ఏళ్ల కిందట పడిన రక్తపు మరకలకు సజీవ సాక్ష్యం ఇప్పటికీ అరవ సత్యం అలియాస్ వెంకట సత్యనారాయణ. ఆ రక్త చరిత్రలో తనకంటూ ఒక పేజ్ ఉంది, అందులో చెరగని సంతకం ఉంది. కొందరు ఆయన్ని డాన్ అంటారు, ఇంకొందరు ఆయన్ని పొలిటీషియన్ అంటారు. ఈ రెండిట్లో ఏది కరెక్టో మొత్తం ఇంటర్వ్యూ తర్వాత మీరే డిసైడ్ చేస్తారు. నమస్కారం అరవ సత్యం గారు, అలియాస్ వెంకట సత్యనారాయణ గారు. నమస్తే అండి. అసలు అరవ సత్యం అనేది ఎలా చెప్తున్నారు? పోలీస్ రికార్డులో అరవ సత్యం లేదా? లేదో పెట్టి తీసే పెద్ద రికార్డు. సత్యం గారు, దేవుని నమ్ముతారా? నా కష్టం నమ్ముకుంటాను. కష్టాన్ని నమ్ముకుంటాడు. ఓన్లీ దేవుణ్ణి నమ్మితే ఎందుకు చేస్తారు? మీరు చూసారా? చరిత్ర చెప్తుంది కదా. చరిత్రలన్నీ నిజాలేనా? పోలీస్ కేసులు చెప్తున్నాయి కదా. కేసులు పెట్టిన వాళ్ళందరు ముద్దలేనా? అలాగని చెప్పి శిక్ష పడలేదని చెప్పి అందరూ పునీతులా? పునీతులా అని అడిగే ముందు వాస్తవాలు కూడా తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు ఇంటర్వ్యూలు జనాలు చూస్తారు కదా. చెప్పండి. నేను చెప్పడం అడగడం కాదు, మీరు చెప్పడం కాదు. వంగవీటి రంగ గారిని లేపేశారు, ఇప్పుడు వాళ్ళ కొడుకు మీద పట్టారా? వంగవీటి రాధాని లేపాలని ప్రయత్నిస్తున్నారా? అసలు మీరు అడిగిన దాంట్లోనే రాగుంది. వంగవీటి రంగాన్ని నేను లేపానని మీకు ఏమని చెప్పానా? ఇందా మీరు అన్నారు పోలీస్ కేసులు నిజమా, ఎఫ్ఐఆర్లు అవాస్తవాలని. నేనేమన్నా వంగవీటి మోహన్ గారి కేసులో ఉన్నానా? అది ఇప్పుడు ప్రతిది కూడా ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ అని మీరు చెప్తున్నానండి. వంగవీటి రంగాన్ని లేపేశారు అన్న మాట ఈజ్ ఇట్ రైట్? గాంధీనగర్ దగ్గర ఎవరిని అడిగినా కూడా, టీ అంగడ్లో ఏ వ్యక్తి అడిగినా కూడా అరవ సత్యం పేరు చెప్తారు కదా సార్. నేను 5 సార్లు కంటెస్ట్ చేశాను, 4 సార్లు గెలిచాను. సత్యం అలా తెచ్చుండదుగా కార్పొరేషన్లో. సీనియర్ కార్పొరేటర్ అండ్ ఐ థింక్ మోస్ట్ కార్పొరేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, ఐదుగా కూడా సత్యం తెలిసినట్టుగా. ఈ 2 యాంగిల్ ఎందుకు చెప్తున్నారు? ఫస్ట్ యాంగిల్ చెప్పండి. దేవినేని నెహ్రూకి ప్రధాన అనుచరుడు అరవ సత్యం, నెహ్రూ గారికి గుణిదాల దొడ్డిలో ప్రధానమైన వ్యక్తి అరవ సత్యం. అంటే రాష్ట్రం మొత్తం తెలుసు మీకు, విజయవాడ కాదు. ఒకటి జాఫర్ గారు, మీరు ఇందాక అన్నారే దేవినేని, దాంట్లో కొన్ని వేల మంది ఉన్నారు ఆయనకి అనుచరులుగా, ఆయన ఫాలోవర్స్గా. అలాగే నేను ఫాలోవర్ని, అంతవరకు వాస్తవమే. అంటే నేను ఇప్పుడు మీరు నేను చెప్పిన ప్రతి మాటకు దేవుని మీద ప్రమాణం చేసి చెప్పండి చెప్పలేను, ఎందుకంటే మీలాంటి వాళ్ళు దేవుడిని నమ్మరు కదా అని. సార్ వాట్ ఐఎమ్ సేయింగ్, నేనే చెప్తున్నా, నేను దేవుడి మీద ప్రమాణం చేసి నిజాలే చెప్తారని మీకు ఏమైనా చెప్తున్నానా? ఏ అబద్ధాలు చెప్పండి. అసలు దేవుడు ఎందుకు మామూలుగా అడగని చెప్తా? మీరు అడగ ఏది అడగాలని అడగని చెప్తా. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతానంటారు. ఎస్, మీరేమో కార్పొరేటర్ అయిపోయారు, డిప్యూటీ మేయర్ అయ్యారు, జగన్ గారు తెలిస్తే రేపో మాపో ఎమ్మెల్యే అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సార్. నేనేమి పొలిటీషియన్ అవ్వాలను, కార్పొరేటర్ అవ్వాలి, ఇంకోటి అవ్వాలి అయితే రాలా. నెహ్రూ గారు అప్పట్లో ఉన్న దీనికి సరదాగా ఫ్రెండ్స్తో పాటు ఉన్నాను. అప్పుడే మా ఫ్యామిలీలో కూడా సమ్ కొంతమంది ఫైనాన్షియల్గా నాన్నగారు కష్టపడదాన్ని కొంతమంది తీసుకుంటే క్యాజువల్గా మాటల్లోనే మురళి గారితో చెప్పడానికి వచ్చాము. ఆ కథ అక్కడ ఫ్రెండ్స్తో పాటు సరదాగా మురళి గారితో తిరిగాము, తర్వాత తదంతరం నెహ్రూ గారితో తిరిగాము. ఇప్పుడు మీరు దేవినేని నెహ్రూ గారితో, దేవినేని మురళి గారితో తిరిగి పేద ప్రజలు కన్నీళ్లు తుడిచారా? ఏదైనా సేవా కార్యక్రమాలు ఏదైనా చేశారా? డెఫినెట్గా బీద బిక్కిచ్చడానికి సేవ చేశారా? చేశారు డెఫినెట్. కంటికి కన్ను పంటికి పన్నులాగా మీ రాజకీయం సాగలేదా? నెహ్రూ గారు ఆర్నేషన్లో నెహ్రూ గారు బతుకుండగా వాళ్ళ అబ్బాయి ఎవరైతే అవినాష్ గారు ఏదైతే వాళ్ళ పేద ప్రజలకు మధ్య తరగతులకి సర్వీస్ చేస్తున్నారో ప్రతి దాంట్లో నేను ఉన్నా. మీరు నిజం చెప్పండి, ఏ వయసులో కత్తి పట్టాడు? నేనేం కత్తి పట్టలేదు. మీ కత్తికి మొట్టమొదట బలయ్యింది ఎవరు? ఏమో నాకు తెలుసు, ఎవరు బలగా నాకు తెలుసు.
ఎంత అమాయకంగా చెప్తున్నారండి. అమాయకం ఏంటండి, భలేయారు అన్నారు. ఏ కత్తి ఎవరు చూశారు? మీరు చూసారా? మీరు ఏ కత్తి పట్టకపోతే, మీ కత్తికి ఎవరు బలి కాకపోతే మీ మీద 5 మర్డర్ కేసులు ఉన్నాయేమో అవుతాయా? 5 ఉన్నాయో, 6 ఉన్నాయో, 1 ఉన్నాయో, 0 ఉన్నాయో. అప్పుడున్న రాజకీయ ప్రత్యర్థులు మోపబడిన ఆరోపణలు తప్ప అయ్యో వాస్తవం ఏదుంది చెప్పను అన్నా. నేను 27 సంవత్సరాలుగా ఇంటర్వ్యూలు చేస్తూ 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 నేను విసిగిపోయాను తప్ప రాజకీయ నాయకులు ఏం మారలేదు. నేను ఐఎమ్ నాట్ పొలిటీషియన్, ఐఎమ్ ఓన్లీ ఆ ఫ్యామిలీలో కష్టాలు ఉన్నప్పుడు నష్టాలు. తొండ ముద్రి ఊసిరి వెళ్ళినట్టుగా రౌడీ ముద్రి పొలిటీషియన్ అయిన వ్యక్తి మీరు. అదే రౌడీ అని హౌ కెన్ యూ షే కేసులు? మీరు అన్న మాటని ఉపసంహరించుకోండి. ఏంటది దండాలు కేసులు ఉపసంహరి? ఎందుకంటే నేను మీకే ఛాలెంజ్ చేస్తున్నా, మీ ద్వారానే నా మీద ఆరోపణలు చేస్తున్నా, అందరికి ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్క 5 NP కూడా రూపాయి బిల్ల కూడా నేను దందా చేశాను అని నేను ప్రతిపక్షంలో ఎక్కువ కాలం పొలిటీషియన్ ఉన్నాను. పాలక పక్షంలో ఇప్పుడున్నాం. నేను ఎక్కడన్నా దందా చేశాను, లేదంటే ఎవరి ఆస్తినన్నా నేను తీసుకున్నాను, ఎవరిదన్నా రూపాయి తీసుకున్నానని మీరు మీ ఇంటర్వ్యూ ద్వారా మీ ఛానల్ ద్వారా పూజ చేయమని ఓపెన్ గా అడుగుతున్నాను మిమ్మల్ని. అనే చెప్పండి. మీరు చిన్నప్పుడు సిల్వర్ స్పూనా? నో. పుట్టింది సిల్వర్ స్పూన్? నో. కోటల భవంతులో ఉన్నారు? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, స్టిల్ నో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 2 కోట్ల కారు వాడతారా? చూపెట్టండి. 1 కోటి రూపాయల విలువ? నో. 70 లక్షలు? నో. 50 లక్షలు? నో. 2 లక్షల ఇండుగో? 15 లక్షలు సెకండ్ హ్యాండ్ కారు. 2 కోట్ల కారు కూడా 15 లక్షలకి 10 లక్షలకి మీరండి ఇప్పిస్తా, నేను ఇప్పిస్తా. ఉందంటే వినేవాడు జాఫర్ అయితే జాఫర్ కాదు. వాట్ ఐఎమ్ సేయింగ్, నాకు కార్లు మీద మోజు మక్కువ, ఇంట్రెస్ట్తో రకాల కార్లు వాడతా. మీకు సంగతి తెలుసు, ఇయర్లీ 2x కార్లు మారుస్తా. నాకు ఇంట్రెస్ట్ వాడుకుంటా. ఏది కొత్త కారు తీసుకెళ్ళి ఫస్ట్ నుంచి పోలీస్ కేసులు పక్కన పెడతాము. ఆత్మసాక్షి మీరు దేవుడు నమ్మరు కాబట్టి మీ ఆత్మసాక్షికి ప్రబోధంగా చేసుకొని మీరు ఒక మాట చెప్పండి. వంగవీటి రాధని చంపాలని చెప్పి మీరు రెక్కి నిర్వహించిన మాట వాస్తవం కదా? అసలు ఆ మాటకే ఆశ్చర్యం అవుతుంది. మీరు దాదాపుగా 25 ఇయర్స్ నుంచి మీకు ఇక్కడ విజయవాడ రాజకీయం మీకు బాగా తెలుసు. అసలు వంగవీటి రాధ అనే వ్యక్తిని చంపాల్సిన అవసరం నాకెందుకు ఉంటుంది? ఎక్కువ చేస్తే పోలీసు అంతా కామ్ కోరుకోరు. పోనీ ఏమన్నా మామూలు వ్యక్తిని చెప్పారా? ఒక వంగవీటరాధ మీద రెక్కి చేశారా అని అడుగుతున్నారు. అడిగే ముందు మీరు కూడా మిమ్మల్ని ప్రశ్నించుకోండి, అసలు వంగవీటి రాధ మీద చేయాల్సినంత అవసరం నాకేంటి? మీరు చేశారా లేదా అన్నది మీరు చెప్పుకోవాలా. మీరు చేశారని నేను చెప్పట్లేదు, ఎందుకంటే అలిగేషన్స్ అలాగేషన్స్ అనేది సో మెనీ. ఒక పాలిటిక్స్లో పొలిటికల్ మీద, అసలు నాబోటెడ్ మీద ఎలిగేషన్ రావడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఆ ఎలిగేషన్స్ ఏది నేను పట్టించుకోను కూడా. ఈ అలిగేషన్ నేపథ్యంలో పోలీసులు మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుని విచారణ చేశారు కదా, మీరు పోలీసులు మిమ్మల్ని విచారణ చేయలేదా? కస్టడీలో తీసుకుని విచారణ చేయలేదు. ఓకే. అదుపులోకి తీసుకు క్యాజువల్ ఆ నో నాకుగా నేను నాకు ఫోన్ చేస్తే ఆఫీసర్లు మాట్లాడాలంటే ఒక గౌరవ గల వ్యక్తిగా ఎవరు ఈ పొలిటీషియన్ ఎవరు పిలిచి జనరల్గా వెళ్తాం. అలాగే ఆఫీసర్లు పిలిచారు, నన్ను అడిగారు ఏంటని. లేదండి ఎక్కడున్నాను అని నుంచి నాకు బాగాలేదన్నా లేట్ అంతే అక్కడ కంప్లీట్ క్లోజ్. ఎందుకు టెన్షన్ పడ్డారు మీరు? నేనేం టెన్షన్ పడలేదు. ఎందుకు మీకు స్పృహ తప్పి పడిపోయారు పోలీసుల ముందు? నేను ఆయన ముందు ఎప్పుడు పోలీసు ముందు పడి ఇంటికి వచ్చిన తర్వాత అనీజీగా ఉండి పడుకున్నాను. మా బాబు డాక్టర్ కాబట్టి హాస్పిటల్లో పెట్టారు. ఐసీయూలో ఎన్ని రోజులు ఎందుకు ఉంచారు? 2 డేస్ 3 డేస్ 1 2 డేస్ 1 నా జనరల్గా జనరల్ చెకప్ ఏంటి కప్పుకునేప్పుడు లేనిది. ఎందుకంటే ఆయన ఎవరు యూజ్ 1 బీపీ ఎందుకు మీకు 200/120/140 దాకా వెళ్ళింది? బీపీ అనేది సహజం అండి. వాళ్ళ ఏ టెన్షన్ దాంట్లో ఒకటండి, నేను అప్పటికే ఈ ఎలక్షన్స్లో తిరిగి ఉన్నాను. 1.5 అనుకోకుండా కాళ్ళకి దెబ్బ తగిలింది. 1 ఇయర్ ఆ దీంతో ఉన్నాను. ఇందా మీరు అడిగారుగా కారు రెక్కి అని. అసలు నేనే ఆ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఈ ఆఫీస్ పని వార్డులో పని చూసుకొని కామ్గా వెళ్తున్నప్పుడు ఈ నేను రాణిగారితో కార్పొరేటర్ని
గుణం నుంచి రాణిగారి తోట వెళ్ళాలంటే ఏ ఇంటి మీదకి వెళ్ళాల్సిన సరే హైవే అక్కడ దిగుతాం. వంగవీటి రాధాగారు ఆ టైంలో మీ మీద ఆరోపణలు చేసినప్పుడు మీ వైసీపీ నాయకులు కూడా పక్కనే ఉన్నారు ఎమ్మెల్యేలు, ఎక్కడ ఖండించలేదు ఎందుకని, దాంట్లో వాస్తవం లేదని చెప్పి కదా. వాళ్ళు ముగ్గురు స్నేహితులు అని చెప్పి విజయవాడలో కానీ స్టేట్లో అందరికీ కూడా తెలిసిన వాళ్ళు. ఏ పార్టీలో ఉన్నప్పుడు స్నేహితులు ఓ ఫంక్షన్లో క్యాజువల్ కలవచ్చు, ఆయన ఆ స్టేట్మెంట్ ఇస్తారని వీళ్ళిద్దరికీ తెలిసి ఉండకపోవచ్చు. సడన్గా చెప్పేవి ఒక పబ్లిక్ మీటింగ్ మాట్లాడినప్పుడు రాజకీయ నాయకుడు ఇది మాట్లాడతానని చెప్పి మాట్లాడ్డు కదా. సడన్గా ఆయన ఎందుకు అన్నారో వాళ్ళకే తెలియకపోవచ్చు కదా. ఏమిటి మీ రాజకీయ అవసరాలను మీ అభివృద్ధికి రాజకీయంగా మీరు కానీ దేవిని వాళ్ళ అభివృద్ధికి కారణము టీడీపీ అవునా కదా? నేనే చేయను ఎన్టీఆర్ టీడీపీ నేనే చేయను కదా, వాస్తవం ఒప్పుకుంటా ఒప్పుకుంటారు కదా. ఫస్ట్ అలాంటి తల్లి లాంటి పార్టీని ధ్వంసం చేశారు కదా మీరు, కొంతమందిని మీ క్యారెక్టర్ని మీ అనుచరులను తీసుకుని వెళ్ళి, అప్పుడు మీకు మనసు ఎలా అంగీకరించిందండి? మనసు ఉంటే కదా అంటారు. క్యాజువల్కి వెళ్ళాం, జగన్ గారిని తిట్టారు కాబట్టి ఎవరు తిట్టారు కనుక్కుంటాకి వెళ్ళాం. దానికోసం వందల మందిని తీసుకెళ్లేదు. ఇప్పుడు జగన్ గారిని తిట్టారని చెప్పి డైరెక్ట్గా టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళే సంస్కృతి రాజకీయంగా ఉందా? అంటే మేమేమి ఏం క్వశ్చన్ చేయలేదు అక్కడ, మేము వెళ్ళాము. ఈ సంస్కృతి ఉందా? ఏది ఏది సంస్కృతి ప్రకారం నడుస్తుందని ఎవరు విమర్శించినా కూడా మీరు వాళ్ళకి వెళ్తారా? అంటే విమర్శించిన వాళ్ళు అందరికి వెళ్ళాల్సిన వ్యక్తిగతంగా కామెంట్ చేసినప్పుడు మా ముఖ్యమంత్రి గారిని ఏంటని అడగటాకి వెళ్ళాం. ఏమి అది అది మంచి సంస్కృతి వాళ్ళు చేసేది కదా. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం. వాళ్ళు మీ ఇళ్ళకి రాలేదే ఎవరు? వాళ్ళు చాలా సార్లు, ఇప్పుడు గతంలో చాలా సార్లు, ఇంతకు ముందు చాలా సార్లు. మీ దగ్గర కానీ ఇక్కడ మీరు వ్యక్తుల్ని విడదీసి మాట్లాడు. వాళ్ళు డైరెక్ట్గా అరసత్యం గురించి మాట్లాడలా, వాళ్ళు పార్టీలో అధికారులప్పుడు వాళ్ళు వైసీపీ నాయకులు. మీరు గతంలో టీడీపీలు ఉన్నారు కదా, ఎన్నిసార్లు టీడీపీని విమర్శించిన కాంగ్రెస్ మీదకి వెళ్ళారు మీరు? ఇక్కడ నేను నాకు తెలిసిన కానీ దేవిని నెహ్రూ గారితో ఫాలో అయ్యాను. అప్పుడున్న ఎన్టీఆర్తోనే ఉన్నాం, చచ్చిపోయేదాకా కూడా ఎన్టీఆర్, చచ్చిపోయిన తర్వాత కూడా నెహ్రూ గారు నేను ఎన్టీఆర్ బాడీతోనే ఉన్నాం. ఏనండి అయిపోయింది ఏంటి మన రాజకీయ, ఎందుకంటే మాదొక 40-50 సంవత్సరాల చరిత్ర గల ఒక ఆర్గనైజేషన్, ఈ రాజకీయంగా ఇబ్బంది పడకూడదు ఆర్గనైజేషన్ అని చెప్పి ఒక పొలిటికల్ పార్టీ కావాలి కాబట్టి ఆఫ్టర్ డెత్ ఆఫ్ ఎన్టీఆర్ మేము కాంగ్రెస్ పార్టీలోకి. రాజశేఖర రెడ్డి గారు డివైడ్ కావద్దు పార్టీ ఆఫీస్, టీడీపీ పార్టీ ఆఫీస్కి ఎందుకు వెళ్ళారు మీరు? టీడీపీ పార్టీ ఆఫీస్ కంటే ప్రత్యేకంగా వెళ్ళలేదండి, మేము క్యాజువల్గానే. మీరు అన్నారు ఇందాక 25 మంది, మీరు చెప్పండి జాఫర్ గారు ఒక పార్టీ ఆఫీసులో ఎంతమంది ఉంటారని? మినిమం 200-300 మంది ఉంటారు కదా ఏ పార్టీ ఆఫీసులో. మీరు 25 మంది వెళ్ళారని మీరే చెప్తున్నారు, నేను అదే చెప్తున్నా. క్యాజువల్గానే అటు వెళ్తూ పార్టీ ఆఫీస్ కూడా ఆగాను తప్ప ప్రత్యేకంగా కాదు. సరే ఓకే, మీరు పార్టీ ఆఫీస్కి క్యాజువల్గా అడగడానికి వెళ్ళారు. క్యాజువల్గా అడగడం అంటే మీ భాషలో అక్కడ బిల్డింగ్ని ధ్వంసం చేయడం, లోపల ఫర్నిచర్ని ధ్వంసం చేయడము, లిఫ్ట్ను ఆపేయడము. బిఫోర్ అంతకుముందు చెప్పండి, మమ్మల్ని చూసి మా మీద దాడి చేయటానికి వెళ్ళినప్పుడు ఆత్మరక్షణ కోసం వెళ్ళింది వాళ్ళ ఇంటి మీదకి, ఎవరు వాళ్ళ ఆఫీస్ మీదకి, వాళ్ళు ఉన్న చోటుకి, అక్కడికి వెళ్ళి మీరు మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మారణాయుధాలు చేతులు పట్టుకున్నారా? వాళ్ళు మా మీద దాడి చేసి మారణాయుధాలతోనే దాడి చేశారు మా మీదకి వచ్చి. అంటే చర్యకు ప్రతిచర్య అంటారు అది? ఎవరు మీ మీదకి సడన్గా ఒక జంతువు ఇంకో బండో మీ మీదకి వచ్చినప్పుడు రా గుద్దని ముందుకెళ్ళిపోతారా? అంటే సడన్గా వెళ్ళింది మీరు కదండి, వాళ్ళు కాదు కదా, దే ఆర్ నాట్ వెల్ ప్లాన్డ్ కదా, ఇప్పుడు ఊహించలేదు కదా. ఇప్పుడు ఒకటండి, ఊహించకుండానే 300-400 మంది గ్యాదర్ అయి కూర్చున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం అది, రాష్ట్ర కార్యాలయంలో ఎంతమంది ఉంటారు జనరల్గా అనేది ఆంధ్ర రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో అందరూ తెలుసులేండి. మన హైదరాబాద్లో పార్టీ హౌస్లో మీరు నేను తప్ప వెళ్ళి క్యాజువల్ చూసినా తప్ప ఆఫీస్లో ఎవరు కనబడరు. ఆఫీసులో ఇప్పుడు ఆ దృశ్యాలు, ఆ గొడవ, ఘర్షణ, చేతులు కర్రలు పెట్టుకోవడం అంటే మా కళ్ళు లేవా లేకపోతే లేకపోతే మేము అది మాఫింగ్ అయిన విజువల్స్ చూసామా? ఆ విజువల్స్ నిజమే కదా, అంతర్గతమైన నేను చూడలేదు. ఏంటండి నేను చూడలేదు ఆ విజువల్స్ సోషల్ మీడియాలో? నేను కర్ర కూడా టీడీపీ యూట్యూబ్ వాడతారా? అసలు వాడరా? కర్ర కూడా లేదు నా దగ్గర, కర్ర పట్టుకోలేదు కూడా. సత్యం గారు సేనాధిపతి, కర్ర వాడరు. మీ కడుసేగర్తో చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. జాఫర్ గారు నేనేమన్నానంటే మంచి సంస్కృతి, మాది కర్రలతో మేము వెళ్ళలేదు, ఇది మంచి కల్చర్. ఒక్క కర్ర అయినా నాతో పాటు క్యాజువల్గా పక్కనే మంగళగిరి డాబాలో భోజనం చేయటానికి అనుకున్నాం, ఉన్నారు ఆఫీస్ దగ్గర వెళ్ళాము. వెళ్ళేసరికి వాళ్ళు సడన్గా మా మీద దాడికి వస్తున్నప్పుడు
మీరే అన్నారు కదా 35 మంది ఉన్నాం, 300 మంది పార్టీ ఆఫీస్ వాళ్ళు దాడికి వచ్చినప్పుడు మమ్మల్ని మేము రక్షించుకున్నాం తప్ప, స్వయ రక్షణ తప్ప మేము వెళ్ళి దాడి చేయలేదు. జస్ట్ ఎఫ్ఐఆర్ మాత్రం లెక్క పెడదాము, వాస్తవం అవాస్తవము కోర్టు తెలుస్తుంది. కోర్టు తెలిసింది ఏం ఇవ్వండి, అన్ని 98లో అన్ని క్లోజ్ అండి. ఏదైతే పెట్టినా అబద్ధాలతో పెట్టినా ఏదైతే ఉన్నాయో అన్ని కూడా ఎన్ని అబద్ధాలు అని చెప్పి. ఎన్ని మర్డర్ కేసులు మీరు నిందితులు చెప్పండి, నిందితులు అంతే, శిక్ష పడని చెప్పలేదు. 10 ఏ 10 100 చెప్తా, 100 ఉన్నా మీరు అంటున్నారు, మేము అన్నాం కదా నిందితులుగా 6-7 కేసులు ఉన్నట్టు. అటెంప్ట్ మర్డర్ కేసు అలాంటి దొమ్మి కేసులో అసలు ఇందాక చెప్ప ఒక్క కేసు కూడా దొమ్మిలో. నేనేమన్నానంటే మీకే నేను అడుగుతా మిమ్మల్ని, నా ఎంటైర్ ఎఫ్ఐఆర్ తీసుకోండి, ఒక్క కేసులో అయినా ఇది దొమ్మి కేసు, ఇది ఆస్తి కబ్జా కేసు లేదా పొలిటికల్ మోటివేట్ కేసులు తప్ప. 97లో మీ మీద ఒకతను దాడికి ప్రయత్నించారు కదా, మీరు కార్పొరేటర్గా ఉన్నప్పుడు. 97 కదండి, 96లోనే అండి. అని పేరు ముసలయ్య కదా, ముసలయ్య అది పేరు ఉంది. ఎప్పుడు అండి 97 అంటే 35 ఇయర్స్. అంటే ఏమైందంటే నేను నాకు అంటే మతి మార్పు అయితే మీకు లేదు, నాకు పక్క లేదు, పక్కాగా పర్ఫెక్ట్ చూపులో అంట చూపులో. ఆ తర్వాత ఎందుకు అతను చనిపోయాడు, ఎలా చనిపోయాడు? ఏదో ఒంగోలు దగ్గర ఏదో బాంబు బ్లాస్టింగ్ కదా అంట. నేనేమన్నా అంటే నా దిన ప్రవృత్తి ఫస్ట్ నుంచి కూడా నెహ్రూ గారి ఆర్గనైజేషన్లో ఉంటూ అనుకోకుండా 90 రామారావు కంచెల రామారావుకు మీ గొడవలు ఏంటి? నేను రోజువారీ పర్యటనలు వెళ్తున్నప్పుడు ఎవరో ప్రయత్నం రెక్కి చేశారని చెప్పి తర్వాత అల్లీలు అనుకుని తప్ప నాకైతే రెక్కి నా మీదకి వచ్చి అటెంప్ట్ అయితే వచ్చేది. గుణదల బ్యాచ్ ఎవరికి స్కెచ్ చేసినా దానికి డైరెక్షన్ అంతా మీరే అంట కదా, మీరు స్కెచ్ చేసే స్పాట్ తప్పదు అంటున్నారు కదా. ఇక్కడ మీరు మొదటి గుణదల బ్యాచ్ ఎవరండి? గుణదల బ్యాచ్ మేమందరం కూడా దేవినేని నెహ్రూ గారికి కుటుంబ సభ్యుల్లో ఉన్నాం తప్ప ఆర్గనైజేషన్గా ఆర్గనైజర్గా ఒక ఇంట్లో ఫ్యామిలీలో ఒక ఇష్యూ తప్ప. మీరు నా నుంచి ఎంత పాత చరిత్రనంతా తవ్వే ముందు కొత్త చరిత్రే, కొత్త చరిత్ర కూడా అలాగే ఉంది కదా. మీరు నేను ఒకటి అడుగుతున్నానండి, దొమ్మి ఫ్యామిలీలో ఏనండి, దొమ్మి దొమ్మి ధ్వంసం రాద్ధాంతం ఏమి లేదు, రెక్కీలు ఏమీ లేవు. నేను ఒకటి అడుగుతున్నానండి, వర్తమాన చరిత్రలో మీరేం నిలువెత్తు శాంతి స్వరూపుడు? మేము నేను ఇప్పటికీ చెప్తానండి, ఈ రోజుకి చెంప మీద కొడితే కొట్టించుకుంటానికి ఐఎమ్ రెడీ టు ఎస్, చెంప మీద కొట్టించుకోను. ఎందుకు కొట్టాలి? చెంప మీద కొడితే ప్రతి చర్య తప్పనిసరిగా ఉంటుంది. ఆ రికార్డ్ కెమెరా కొంచెం క్లోజ్అప్ చేయమా, చెప్పుకోండి. కొడితే కొడతాం తప్ప తన్నులు తిని కూర్చోం, కొడితే ఉండయ్యా ఇక్కడే కూర్చో నేను వెళ్ళి ఎఫ్ఐఆర్ పెట్టేస్తానని చెప్పే సంస్కృతి నాది కాదండి. అది తిరిగి చెంప మీద కొట్టే అప్పుడు ఆరోగ్యం కూడా సహకరిస్తుందా? నా ఆరోగ్యం నా పర్ఫెక్ట్ ఫిట్, స్టిల్ స్టిల్ చచ్చేదాకా నా ఆరోగ్యం ఫిట్ అంటుంది, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా కమిట్మెంట్ దీని మీద ఉందండి. సత్యం గారు ఒక క్వశ్చన్ చెప్పండి, యాక్చువల్గా మీరు ఒక బ్యాచ్ని ఒక 50 మంది నుంచి ఒక 100 మందిని మెయింటైన్ చేస్తూ ఉంటారు, వాళ్ళకు అన్ని ఖర్చులు మీరే భరిస్తుంటారు, వాళ్ళ ఇళ్లలో ఏ శుభకార్యక్రమం జరిగినా కూడా మీరే ఖర్చులు తీస్తూ ఉంటారు, వాళ్ళ లైఫ్ని సెటిల్ చేయడానికి కూడా మీరే వంతులు చేస్తూ ఉంటారు, దీన్ని ఏమంటారు? దీని అంతా మీరు ఏదైతే అడిగారు, 90 నుంచి కూడా నాతో పాటు కొంతమంది ఫాలో అయ్యారు, వాళ్ళ పిల్లలు కూడా పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి కొంతమందికి. వాళ్ళు నాతో సరదాగా మేము అందరూ క్యాజువల్గా ఉంటాం తప్ప వాళ్ళ కుటుంబాలు పూజిస్తారు, ఇవన్నీ కూడా ట్విట్టర్స్ ఫస్ట్ నుంచి నేను అభిమానంగా అన్నాన్న పిలుస్తారు, తమ్ముడని వాళ్ళతో అభిమానంగా ఉంటా. మీరు ఇన్ని చెప్తున్నారు జాఫర్, ఐ డిడ్ నాట్ యూజ్ ఒక్క మనిషిని కూడా హెరాస్మెంట్గా మాట్లాడారు కానీ ఏరాన్ని తిట్టింది కానీ నేను ఉన్నాను, వాళ్ళు అంతే గౌరవం ఉంటారు. దేవినేని నెహ్రూకి వల్లభనేని వంశీకి మధ్య గొడవ జరిగినప్పుడు 2010 ఆ ప్రాంతంలో 8-9 ప్రాంతంలో ఆ టైంలో మీరు వల్లభనేని వంశీకి కూడా స్కెచ్ చేశారని చెప్పి ప్రచారం జరిగింది, వాస్తవం కదా? నేను ఆ ఏరియా కార్పొరేటర్ నా కార్యాలయం ఉన్నప్పుడు వాళ్ళు అవతలేదో ఆఫీస్ ఓపెన్ చేసుకుంటూ ఏదో జరుగుద్దని వాళ్ళు ప్రాణభీతితో వాళ్ళు ఏదో అప్పట్లో జరిగారు. అప్పుడు ఆయన ఆ పార్టీకి ప్రెసిడెంట్ కాబట్టి ప్రాణభీతితో చెప్పుకున్నారు, పోలీసులు పెట్టారు. దానికి నాకు సంబంధం ఏంటండి? కానీ అంటే వాళ్ళు ప్రచారం జరిగింది కదా ఆ టైంలో, మీరే అంటున్నారు కదా ప్రచారం అని, అదే ఉంది అది
ఏమండి రూమర్స్ కూడా మిమ్మల్ని ఆ టైంలో ప్రశ్నించారు కదా? ఎవరండి? పోలీసులు కూడా లేదు ఆ సమయంలో ప్రశ్నించారు? లేదు, నన్ను ప్రశ్నించలేదు. మీ వ్యక్తిగత జీవితంలో ఇలాంటి ఆరోపణలు అన్నీ మీకు ఏ విధకు ప్రభావం చూపించాయి అంటారు? వాస్తవాలు పక్కన పెడతాం. అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అంటే బయట స్నేహాలు ఇవన్నీ, సోషల్ కనెక్టివిటీ ఇవన్నీ, అంటే మిమ్మల్ని ఇష్టంగానే జనాలు యాక్సెప్ట్ చేస్తారు. నా మీద ద్వేషంగా ఎవరు లేరే. నాతో ఉన్న ఫ్రెండ్షిప్ కానీ, నాతో ఉన్న చదువుకున్న వాళ్ళు కానీ, విజయవాడలోనే మరి ఒకటో తరగతి నుంచి చదివిన ఫ్రెండ్స్ కానీ, వాళ్ళంతా నాతో అదే దీని మీద ఉన్నారు తప్ప వాళ్ళు ఎవరో దూరంగా నేనే దేశభావంతో నా మీద ఎవరు లేరే, చేస్తే ఎవరు లేరే. ఇప్పుడు యాక్చువల్గా మీ పొలిటికల్ లక్ష్యం ఏంటండి? అంటే దేవినేని అవినాష్ని ఎమ్మెల్యేగా చూడాలన్న కళ అదొక్కటేనా, లేకపోతే అవకాశం వస్తే మీరు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆలోచన ఉందా? అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలండి, సరదాగా ఫ్రెండ్స్తో పాటు మురళి గారి దగ్గరికి వెళ్ళటం, నెహ్రూ గారితో ఉంటాం, ఆ ఫ్యామిలీ మన నెహ్రూ గారు చనిపోతారని మా అందరికి కూడా ఆనస్ పెట్టాడండి. ఇది ఒక ఇందాక చెప్పాను 40-50 సంవత్సరాల నుంచి ఆరినేషన్ అండి. ఆరినేషన్ ముందుకు తీసుకెళ్ళాలి, దీనికి ఎవరో ఒకరు లీడర్షిప్ కాబట్టి. మరి లండన్లో చదువుకొని వాళ్ళ ఆస్తి ఉన్నీ ఉన్నా కానీ ప్రజలకు సర్వీస్ చేస్తున్నారు కాబట్టి మరి అవినాష్ గారిని ఎమ్మెల్యే చేయాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాను. దేవినేని అవినాష్ని ఎమ్మెల్యే చేయాలన్నది మీ ఏకైక లక్ష్యం? ఎస్. ఒకవేళ దేవినేని అవినాష్కు ప్రత్యర్థిగా వంగవీటి రాధ రంగంలోకి దిగారనుకోండి, అప్పుడు బెజవాడ పాత రక్త చరిత్ర మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశాలు లేవా? ఒక ఎమ్మెల్యేగా ఒక పార్టీ నుంచి వ్యక్తి నుంచినప్పుడు మిగతా పార్టీ నుంచి కూడా అభ్యర్థులు ఉంటారు, వాళ్ళు ప్రచారం వాళ్ళు చేసుకుంటారు, మా ప్రచారం మేము చేసుకుంటాము. దీంట్లో రక్త చరిత్ర, అసలు రక్త చరిత్ర అంటే మీనింగ్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదండి. అప్పుడు రెండు ఉన్న పరిస్థితుల్లో కొన్ని ఇన్సిడెంట్స్, ఆ పరిస్థితులు ఎప్పుడో 40 ఇయర్స్ బ్యాక్ జరిగినవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. ఈ రోజున విజయవాడ ప్రశాంతంగా ఉందా లేదా? 40 ఇయర్స్ బ్యాక్ ఏదో జరిగిందంటే నేను దానికి రెస్పాన్స్ నేను ఎట్ట అవుతాను? ఇప్పుడు అవినాష్నే చూసుకుందాం, మరి ప్రతి ఒక్కరిని కూడా అన్న, తమ్ముడు, అన్నయ్య, అంకులు, ఆంటీ అంటుకుంటూనే వెళ్తాను తప్ప ఎక్కడా విద్వేషాలు నచ్చుకుంటూ లేదే. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు. ఒకవేళ హైపోథెటికల్ క్వశ్చన్, అధికారం మార్పిడి జరిగి టీడీపీ అధికారంలోకి వస్తే వాళ్ళందరూ మిమ్మల్ని వదిలిపెడతారా? ఏ ఇక్కడ మీద టీడీపీ ఆఫీస్ మీద మేమేది ప్రత్యేకంగా దాడి చేయలేదు, మమ్మల్ని మేము రక్షించుకున్నాం తప్ప టీడీపీ ఆఫీస్ మీద దాడి కాదు. నవ్వాలనిపిస్తుంది. ఎందుకు నవ్వటం? ఇట్ ఇస్ ఫ్యాక్ట్. ఓకే. చంద్రబాబు నాయుడు గారితోనే నేనే చెప్పా, ఆయన చేసే దాడి చేయబోతున్నామండి కాదు, ఆయన చేసే ఒంటెద్ది పోకూడదు. ఇప్పుడు దేవినేని నెహ్రూ గారు తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ నాయకత్వంలో ఎంత సేవ చేశారని నెహ్రూ గారు ఆత్మక్షోభించారు. ఇప్పుడు లెట్ మీ కంప్లీట్. ఇన్ని అడిగే మీరు కూడా ప్రజలకి వాస్తవం ఇవ్వాల్సిన అవసరం. పార్టీకి నెహ్రూ గారు ఏం సర్వీస్ చేశారు అనేది ఆ తరం ప్రజలు, ప్రతినిధులు తక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. నేనేం చెప్తున్నాను, నాకు తెలిసినంత రోజుల్లో నెహ్రూ గారికి పార్టీకి ఎన్నో సేవలు చేశారు, గుర్తించి మంత్రి పదవి ఇచ్చారు. అయిపోయింది, ఆయన చనిపోయిన తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళాము, రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది, తప్పని పరిస్థితుల్లో మళ్ళా ఏదైతే కుటుంబంలో భావించి పార్టీలోకి వెళ్ళినప్పుడు మరి అదే పార్టీ నాయకుడు చంద్రబాబు వాటి మీద గౌకులు డ్రోన్ కెమెరా ఎగిరిందంటే మమ్మల్ని పోలీసులు ఎంత నిరోధిస్తున్నా మరి చంద్రబాబుకి అండగా నిలబడ్డాం. ఆ రోజున మా అప్పుడున్న పార్టీ నాయకుడికి ఆ ఎందుకు ఎక్స్పోజ్ చేయరు? మేము పార్టీ నాయకుల మీద చేసిన ఏది కూడా మీకు కనబడదు. అంటే మీ ద్వారా నేను ప్రజలను కూడా అడుగుతున్నా, పార్టీలో సీనియర్ నాయకుడిగా దేవినేని నెహ్రూ గారికి ఎవరైతే వారసున్నాడో ఆ రోజున అవినాష్ గుర్తు రాలేదా పార్టీ నాయకత్వానికి? ఆ మీటింగ్కి మాకు ఇన్విటేషన్ ఉందా? ఎందుకంటే అది ఆ గుర్తుకొచ్చే కదా. ఏనండి, కొడాలి దాని మీద పోటీ చేయడానికి గుడివాడ టికెట్ ఇచ్చింది. ఏనండి, మేమీ కాదంటలా. చాలామంది మా బోటు వాళ్ళకి కొడాలి నాని గారు ఎంత స్ట్రాంగ్గా గుడివాడలో తెలిసినప్పుడు కూడా అవినాష్ గారిని చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తారు చేయమన్నప్పుడు మేమందరం అవినాష్తో పాటే ఉన్నాం. ఇక్కడ మీరు గమనించిన ఎంత చేసినా నష్టపోయినా ఆర్థికంగా శాస్త్రస్థాయిలో మీటింగ్ జరిగితే, మీటింగ్ జరుగుతున్నప్పుడు మేమంతా గుడివాడలో పోటీ చేసినప్పుడు
మీటింగ్లో పార్టీ ప్రెసిడెంట్, జిల్లా ప్రెసిడెంట్ బచ్చుల అర్జునుడు, ఎంపీ కేశినేని నావి, ఎమ్మెల్యే గద్దెరామును, చంద్రబాబు ఉన్నప్పుడు, అప్పుడే కొత్తగా కార్పొరేషన్ ఎలక్షన్ సీట్లు చెప్తున్నప్పుడు ఆ రోజు అవినాష్ లేడు. మీటింగ్కి తెలుగుదేశం నాయకులుగా మేమందరం వెళ్ళాం. ఒక 100 మంది వెళ్ళాం మేము. పిలుపు లేకపోయినా మా పార్టీ మీటింగ్ కదా అని చంద్రబాబు నాయుడు లేచి గద్దెరామును మనుషులందరినీ పిలిచి నీకు సీటు నీకు సీటు అని మొత్తం తూర్పు నియోజకవర్గం మొత్తం ఇచ్చేస్తుంటే మేము కామ్గా కూర్చోవాలా? ఇంతమంది అనుచరులు నెహ్రూ గారి అనుచరులందరూ ఇవాళ అవినాష్తో పాటు అనుకున్నప్పుడు మరి కొత్తగా వచ్చిన యువతరానికి మరి ఆ రోజున అవినాష్తో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అందరూ కలిపి తెలుగుదేశం చంద్రబాబుతో చేరినప్పుడు మాకంటూ కొన్ని సీట్లు ఇవ్వాలి కదా కార్పొరేషన్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు వరుసగా పేర్లు చదువుకుని వెళ్ళిపోతే అంటే మేము చుట్టూ కూర్చోమంటారా? నేను అడిగా, నేను ఇది చెప్పేది ఎన్ని అవినాష్ తెలిసి జరగల, అవినాష్ తెలియకుండా మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా అడిగా, మీరు కులపెద్దగా మీటింగ్ పెడుతున్నప్పుడు ఈ మీటింగ్కి మాకు ఎందుకు కబురు చేయలేదు అని అడిగా. సరే వెళ్ళినప్పుడు అందరం ప్రచారం చేస్తే మరి యూత్ కాంగ్రెస్ వచ్చిన నాయకులందరూ నేనంటే 1-2-3 సార్లు నెహ్రూ గారి నాయకత్వంలో కార్పొరేటర్గా అయ్యా, మరి మిగతా వాళ్ళందరూ కామ్గా కూర్చోమంటారా? ఇంకా గద్దెరామంతో పాటు పయనించేయమంటారా? నెహ్రూ గారి స్థాయి నెహ్రూ గారు ఆలోచన 40 సంవత్సరాలు మీరు చెప్పే ఇదే గద్దెరామ్ అని కూడా ఒకప్పుడు మారణేసిన మనిషే. ఇప్పుడు నేను తెలుగు యువత రాష్ట్రాధ్యక్ష పదవి అవినాష్కి ఇవ్వలేదా? శతకోటి లింగంలో బోర్డు లింగంలో చేయటానికి మేము ఇష్టపడమండి. ఇది మేము ఈ ఆరునేషన్లో పుట్టినగాంచి లేకపోయినా ఆరునేషన్లో యాక్టివ్గా పార్టిసిపెంటే మా బోర్డు వారికి కొద్దిగా మనసు కష్టపడింది. వినండి, మీరు ఆ రోజున విజువల్స్ తీసుకోండి. నేను అడగాల్సిన అడిగేసి మేము జోహార్ ఎన్టీఆర్ జోహార్ నెహ్రూ గారని బయటకు వచ్చినప్పుడు ఎంటైర్ మీటింగ్లో తెలుగుదేశం మీటింగ్లో 1000 మంది ఉన్నారు, 900 మంది నాతో వచ్చారు తప్ప లోపల జాతీయ నాయకుడితో పాటు కూర్చోలేరు అక్కడ. ఇప్పుడు ఎక్కడ ఏ సీటు ఆశిస్తున్నారు? విజయవాడ ఈస్టా? మా తూర్పే. తూర్పు నెహ్రూ గారు అక్కడే అంటే గుడివాడలో ఇంకా గెలవమని చెప్పి డిసైడ్ అయిపోయారా? మరి ఆల్రెడీ ఉన్నారు కదా, ఆల్రెడీ సీనియర్గా శాసనసభ్యుడిగా కొడాలని ఉన్నప్పుడు మళ్ళీ గుడివాడ మెట్టాలతో. మీరు దేవినేని మురళి స్నేహితుడు యాక్చువల్గా కదా, మురళి స్నేహితుడు కానీ మీరు రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చాడు అంటే మురళి గారు చేసే పేద ప్రజలు పెట్టే చేసే యాక్టివిటీస్ మీద ఇన్స్పైర్ అయ్యి ఫ్రెండ్స్తో పాటు మురళి గారి దగ్గరికి వెళ్ళాను. మురళి గారు అయినప్పుడు మురళి గారి మీద అటాక్ జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు? విజయవాడలో. అప్పుడు ఆయనతో పాటు మీరు నెల్లూరుకి వెళ్ళలేదా? వెళ్ళలేదు. వెళ్ళి ఉంటే ఇప్పటికే ఆ సంఘటనలు మీరు కూడా ఉండేవారు కాదు. రంగగారి మాట తర్వాత ఆ రోజు ఒక ఎర్ర బస్సులో అర్లీ మార్నింగ్ ఒక బ్యాచ్ నిందితులు వెళ్ళిపోయారు కదా, ఎవరున్నారంటే ఆ బస్సులో? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం అడుగుతున్నారు? అసలు ఆ రంగా మాట ఏంటో మాకు తెలియనప్పుడు ఆ బ్యాచ్లు ఎవరున్నారో మాకు ఎలా తెలుసుదండి? పేరు విన్నారా వంగవేటి రంగగారి పేరు? మా చిన్న వయసులో విన్నాం. 87-88లో నేను అప్పుడు చిన్నపిల్ల. ఇది 40 ఇయర్స్ బ్యాక్ మ్యాటర్ అండి. అప్పుడు మీ వయసు ఎంత? 15-16 అంత. రంగగారి మాట జరిగినప్పుడు మీ వయసు? 16-15. ఒక మాట చెప్తాను, ఒక ప్రశ్న ఇస్తాను, జవాబు చెప్పలేరు. అప్పటికే మీ మీద ఒక మర్డర్ కేసు ఉంది. చెప్పే కదండి, ఆల్ ఆఫ్ సడన్ అనుకోకుండా మాకు ఏదో సైట్ ఇస్తే ఆ సైట్లో సిపిఎం క్యాదీలు చేసి అది మర్డర్ జరిగిందంట. మర్డర్ ఒకటే రెండు మర్డర్లు ఉన్నాయా? ఒకటే. అప్పుడు సాయిబాబా అని వేరే అది ఏం అది ఏం జరిగిపోయింది సడన్గా? అది ప్రత్యేకంగా ప్రణాళికాబద్ధంగా చేసింది కాదు. తర్వాత 1 ఇయర్కో 2 ఇయర్స్ కూడా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది దాని మీద. అప్పటికి మీరు నెహ్రూ గారి దొడ్డిలో యాక్టివ్ కదా? ఆర్మీ ఏమండి, నేను చెప్పాను కదండి. యుఎస్ కూడా యాక్టివ్ కదా మీరు? నేను ఫస్ట్ నుంచి స్టిల్ టుడే ఆల్సో యాక్టివ్. నేను ఎప్పుడు ఇన్యాక్టివ్ లేను. నేను ఎప్పుడు ఏది కూడా తప్పుకుంటా. ఇమ్రాన్ మటర్ కేసులో కూడా మీరు లేరా? అది ముద్దాయిగా కూడా లేను. క్రిమినల్ ప్రొసీజర్ కోర్టు ఐపీసీ మీద కోర్టు నిర్ణయాలు కోర్టు జడ్జిమెంట్ మీద ఎంత ఒకనే ఉందో క్రిమినల్ కేసెస్లో ఎంత పర్సంటేజ్ కన్విక్ట్ అవుతుంది చెప్పండి, శిక్షలు పడతాయి, పర్సంటేజ్ గుర్తుందా? అంటే ఒకటి జాఫర్ గారు అంటే ప్రూవ్ చే ఇప్పుడు మీకు ఇక్కడ డిఫెన్స్ కానీ వీళ్ళు ప్రూవ్ చేసినంత మాత్రం అంటే ఒకటి చెప్తానండి, ఒకటి చెప్తానండి. సరే ఇవన్నీ ఏంటంటే
గతం తాలూకు గాయాన్ని కెలికి దాన్ని పుండు చేయడం నాకు ఇష్టం లేదు. కానీ వర్తమాన రాజకీయాల్లో మన పరివర్తన అనేది జనాలు కనపడాలా, జనాలు యాక్సెప్ట్ చేసి ఉండాలా. ఇంకా అలిగేషన్స్ మీకు 16 వయసులో మర్డర్ కేసు అలిగేషన్స్ ఉన్నాయి, 18 మర్డర్ కేసు అలిగేషన్స్ ఉన్నాయి, 57 వయసులో కూడా మీ మీద దొమ్మి కేసులు దాడి కేసులు ఉంటే సార్ జాఫర్ గారు అసలు దొమ్మి వినండి, దొమ్మికి అర్థం చెప్పండి, దొమ్మికి నాకు అర్థం చెప్పండి. ఇవన్నీ నేను అడుగుతాను, దొమ్మి అంటే ఏంటండి? 10 ఉంటే తాగేసే వాళ్ళ మీద కొట్టావా? అది కదా దొమ్మి. కాదు కాదు, అదే దొమ్మి. అరే మీకు మాకు కోర్టుల మీద యాక్ట్ మీద ట్రెస్ పాస్ అని తెలుసా? చెప్పండి. సివిల్ ట్రెస్ పాస్, క్రిమినల్ ట్రెస్ పాస్ ఐడియా ఉందా మీకు? తెలుసుకుంటా, నేను నేర్చుకుంటా. మీకు నేను నిత్య విద్యార్థినే, చెప్పండి. తెలుసుకుంటా ఇక్కడికి డాక్టర్ కంటే రోగికి ఎక్కువగా అవగాహన ఉంటుంది సార్, సీనియర్ రోగి. మేబీ నేను ఒక్కటి మీరు గమనించాలా జాఫర్ గారు, మీరు మీ దగ్గర నేను చెప్పండి, మీరు మీకు మీరు గమని మీరు లేనిపోయిన మీరు లేనిపోయినన్ని తీసుకొస్తే ఐఎమ్ రెడీ టు టెల్. నేను ఎలిగేషన్స్ స్పష్టంగా ఉండాలి. నేను మీరు అడిగిందని చెప్తున్నా, నా మీద నా ఎంటైర్ రికార్డులో కానీ పోలీస్ రికార్డులో కానీ దొమ్మిగా ఎవరి మీద రౌడీ చేసింది ఒక్కటి మీరు రుజువు చేయండి, పోలీస్ చూపెట్టండి, నింద నింద చెప్పండి. ఎలాగ నాకు ప్రశ్న, నాకు అదొకటి. ఇప్పుడు ఏంటంటే ఒక 30 కిందట అరవ సత్యం గారి, 35 కిందట అరవ సత్యం గారి లైఫ్ స్టైల్ వేరు, ఈరోజు లైఫ్ స్టైల్ వేరు కదా. ఏం తెలుసుకోవాలి మీ యొక్క విశ్వసనీయతని, మీ ఇంటిగ్రిటీని, మీ యొక్క హానెస్టీని ప్రశ్నించడం నా ఉద్దేశం కాదు. ఏంటి హౌ ఈయనండి, నేను నూరుగారి దగ్గరికి వెళ్ళినప్పటిదే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇప్పటికీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ హైఫై ఫ్యామిలీగా నేను ఈరోజు లేను. హైఫై ఫ్రెండ్షిప్తో ఎవరు లేరు. ఎవరితో అన్నా ఫ్రెండ్షిప్ ఉండే మనస్తత్వం నాది. 97 నాకు ఓన్ హౌస్, అప్పటికే మా ఫాదర్ మిడిల్ క్లాస్. దాని తర్వాత ఏమి సంపాదించుకున్నాను అంటే, మీరు రాజకీయ నాయకులు అందరూ దీనివల్ల సంపాదిస్తా అనేది రాంగ్ ఉంది, కరెక్ట్ రాంగ్ అండి అంటున్నా. నేను అందరం చెప్పలేదు కదండి. మేబీ మీ ఆల్సో మీరు కూడా కోర్టు సంపాదించాలని చెప్పట్లేదండి, అంటే అక్రమ మార్గాలు సంపాదించాలని నేను అనలేదు. మీరు ఒక్కసారి చేసిన వీడియో మీరు నేను చెప్తాను కదండి, మీరు ఫలాన చోట బెదిరించి భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించాలని నేను చెప్పలా. కానీ ఈరోజు లైఫ్ స్టైల్, 30 కింద లైఫ్ స్టైల్కి మ్యాచ్ కావట్లేదు. ఈ సక్సెస్ ఎలాగనేది జనాలు తెలుసుకోవాలి. నేను ఒకటే చెప్తానండి, ఈరోజు నాకు ఫస్ట్ నుంచి కూడా ఫ్రమ్ ద బిగినింగ్ నేను కాకపోతే నా స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడే సూర్యాపేటలో ప్రగతి నికేతను సివిఆర్ స్కూల్లో. నా ఫ్రెండ్స్ని అడగండి ఆ రోజుకి ఈ రోజుకి ఉన్న సిచ్యువేషన్ మారినాయి, కానీ ఫస్ట్ నుంచి కూడా మంచి చెప్పులు మంచి బట్టలు బయట తిరగటం ఒక దిగా తిరిగి అలవాటు నాకు. నేను 95 ఏదైతే 87 అప్పుడున్న దీన్ని బట్టి అప్పట్లోనే నాకు యమహ ఉండేది. మిమ్మల్ని మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకు కూడా, అంటే మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా సిన్సియర్గా 1,00,000, 2,00,000, 3,00,000 వాళ్ళకి ఎంత అవసరం ఉంటుంది ఇస్తూ ఉంటారు. ఈ సంబంధాన్ని ఎక్కడ సమకూర్చుకుంటారు మీరు? నేను ఇందాక మీకు చెప్పా ఎంత అవసరమే కాదు, నాతో పాటు ఫాలో అయ్యారు. కష్టాలు ఉంటే నా వరకు నైతిక మద్దతు ఎలా ఇవ్వాలని నెహ్రూ గారి ద్వారా నేర్చుకున్నా మద్దతు ఇస్తా. 1,00,000 ఇస్తానో 1,00,000 ఇస్తా అనేది అప్రసాసం కదా. మీరు ఇందాక అడిగారు ఏంటి అన్నది. నేను 92-93 నుంచి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం నాకు ఉందండి. ఎడు తిరిగి పాపం చంద్రబాబు నాయుడు వచ్చిన అదే కొద్ది గొప్ప వెనక్కి వెళ్ళింది తప్ప ల్యాండ్ అంటే నేనేమి కొన్ను. ల్యాండ్ మీద కమిషన్ తీసుకొని నా ఎర్నింగ్ చేసుకున్నాను తప్ప ఎర్నింగ్లో కూడా ఎక్కడా డివేట్ కాకుండా నాకున్న బై గాడ్ లక్ మీరు అన్నారా దేవుణ్ణి నమ్మని, నేను నమ్మటం కాదు పూర్తిగా డివోషనల్గా ఉన్నాను. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసము ఎంత దూరమైనా వెళ్ళి వాళ్ళు ఏం కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా అది మీ మీద నిలబడతానని ఒక అందుకోసం మీకు దాదాపు 30 నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు అలాగే ఫాలో అవుతూ ఉంటారు అంత అని చెప్పి వాళ్ళందరినీ సన్మార్గంలో కూడా ఉంచాల్సిన బాధ్యత అది లీడర్గా కూడా మీ మీద. వాట్ ఐఎమ్ సేయింగ్, నాతో పాటు ఉన్న వాళ్ళు ఎవరి మీద
ఏ కేసు లేదు, వాళ్ళ మీద ఎటువంటి రౌడీ షీట్లు లేవు. ఇప్పుడు కాదు, గతంలో కూడా 35 ఇయర్స్ వెనకాల అడిగి చూస్తే మీ గతము మిమ్మల్ని ఆనందాన్ని పరిస్థితి ఉత్సాహాన్ని ఇస్తుందా, లేకపోతే భయపెడుతూ ఉంటుందా? భయం అనేది నా బ్లడ్లో లేదండి. ఇప్పటికీ మీరు స్వేచ్ఛగా బయట తిరగలేదా? ఎస్, నేను సింగంగా తిరుగుతా. ఎక్కడికి వెళ్ళినా మోటార్సైకిల్, ఇప్పటికీ మోటార్సైకిల్ తిరుగుతాను. కార్లు వెళ్ళినా సింగంగా వెళ్తాను. నేనే 10 మందితో 10 కార్లు, 4 కార్లు, 3 కార్లు, నేనేం చేయను. అంటే సహజంగా నేను చాలామంది మీలాంటి నేపథ్యం ఉన్న వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు తాగుడికి దూరంగా ఉంటారు. సో మీరు కూడా తాగుడు అలవాట్లేదు. మిగతా ఇల్లీగల్ యాక్టివిటీస్ సమాజం కాదు కాదు, నెగిటివ్ చెప్తే ఓర్చుకోలేడు, పాజిటివ్ చెప్పినా కూడా చెప్పండి చెప్పండి చెప్పండి. తాగుడుకు దూరంగా ఉంటారు, సమాజం హర్షించిన కొన్ని సంబంధాలు కూడా ఇలాంటి వ్యక్తులు దూరంగా ఉంటారు. ఇవి భయపడి దూరంగా ఉంటారా, మనుషులుగా మునిగిపోయారా, లేకపోతే నిజంగా బై స్వభావం పర్సనాలిటీలనే ఇలాంటి దూరంగా ఉంచాలని అనుకున్నారా? అంటే నేను ఎక్కడో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండను తప్ప ఏది కూడా తరువాత అన్నింటిలో ఉంటా. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటా. అన్నిట్లో ఉంటానంటే అన్నిట్లో ఉంటానంటే అందరితో ఫ్రెండ్లీగా ఉంటా. ఈవెన్ అతనికి 15 సంవత్సరాల్లో నేను ఫ్రెండ్లీగానే ఉంటా. ఈవెన్ అతను 70 60 వేలు వచ్చినా నేను ఫ్రెండ్లీగా ఉంటా. నేను వాళ్ళతో నాకేదో ఇన్నిసార్లు గెలిచా. ఈ రోజున కార్పొరేట్లు 64 మంది ఉంటే ఇంక్లూడింగ్ టీడీపీ కార్పొరేట్ కూడా చెప్తున్నా, అందరితో ఫ్రెండ్లీగా. ఎందుకు మీకు డిప్యూటీ మేయర్గా ఇవ్వలేకపోయారు? మీ సాక్రిఫైస్ని వాళ్ళు పరిగణలోకి ఎందుకు తీసుకోలేదు అంటారు? అంటే డిపెండ్ ఆన్, మీరు ఇది కూడా ఆలోచించండి, బీసీ మహిళకి ఇచ్చారు, మహిళని పెట్టాలని చెప్పి ఫస్ట్ నుంచి కూడా ముఖ్యమంత్రి కూడా బీసీలో ఫాలోయింగ్ ఉంది. గౌరవ అధ్యక్షులు కూడా ఉన్నారు బీసీ సంఘాలకు. మీరు యాదవ్ సంఘానికి కూడా మీరు గౌరవ అధ్యక్షులు ఉన్నారు. బట్ యాదవ్ సీక్రెట్ ఏంటంటే, అవినాష్ గారు డిప్యూటీ మేయర్ అప్పుడు, అవినాష్ గారు అప్పుడున్న మంత్రి గారు కానీ విష్ణు గారు కానీ డిప్యూటీ మేయర్కి వచ్చి నా కోసం గట్టిగా ప్రయత్నించిన మాట వాస్తవం. కానీ ఏంటంటే అప్పుడున్న దాంట్లో బీసీ మహిళకి మేరెత్వం ఇవ్వాలి కాబట్టి నన్ను అడిగే చేశారు. అవినాష్ గారు నాతో మాట డిస్కస్ చేశారు, ప్రతిదీ కూడా డిస్కస్ చేస్తారు క్యాజువల్గా. నాయకుడిగా ఆయన డెసిషన్ ఆయన తీసుకున్నా కానీ కొద్ది కొద్ది డిస్కస్ చేస్తారు. ఈ ఎలక్షన్ అప్పుడు రోజుకి 2 సార్లు 3 సార్లు అవినాష్ చూడంగానే జస్ట్ కూల్గా ఇలా కనిపిస్తూ ఉంటారు కదా. తండ్రిని చూశారు మీరు, నెహ్రూని అవినాష్ని చూశారు, ఎలాగ వాళ్ళకి పోలిక అండి? ఇప్పుడు ఒకటండి, ఫస్ట్ నుంచి కూడా తను లైఫ్ స్టైల్ అంతా కూడా చదువుకొని వేరే దగ్గర ఉన్నా కానీ ఎక్కడ కూడా క్లాస్ పీపుల్ సాఫ్ట్ కనిపిస్తూ ఉంటారు కదా అవినాష్ మాటల్లో కానీ అంతా కానీ సంస్కారం అట్లా నేర్పారు గారు. అదే క్లాస్లో అందరితో కూడా కలివిడిగానే ఉంటున్నాడు. ఓకే అరవ సత్యం గారు, ధన్యవాదాలు. మీరు మాకు ఇంట్రెస్ట్ అరవ సత్యంతో జరిగిన ఒక స్మాల్ చిట్ చాట్. మరో వారం మరో అతిథి కలుద్దాం. చూస్తుండండి సుమన్ టీవీ. నమస్తే.